తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆహా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు, వైస్ చైర్మన్ మధు రాజేందర్ శర్మ, కమిషనర్ కొత్త శ్రీనివాసరెడ్డి, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య, సెజ్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సామాజిక సేవకుడు కుమ్మరి శంకర్, టీఆర్కే ట్రస్ట్ ప్రతినిధి మహేష్లు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. मन करोना स्टार्ट मन भोजन पेटे आलोचन मन గుడి దర్వాజలు కాని ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ మనం హృదయపూర్వకంగా అందరి తరపున ప్రజల తరపున మన రాజరాజేశ్వర స్వామి వీళ్ళందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రెస్ క్లబ్ మిత్రులందరూ అందరికీ నమస్కారాలు మరియు అభినందనలు వ్యక్తం అవుతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వీళ్ళు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. సో వీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా మరి ఈరోజు జూమే కాలేజీలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఆహా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరం పెట్టడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మరి రక్తం చేయడం ఒక ప్రాణం నిలబడం, రక్తదానం ఆ అధిదానం కంటే రక్తదానం కూడా గొప్పదానం. మరి ఆ యొక్క స్ఫూర్తించుకొని మరి ప్రస్తుత మిత్రులందరూ కూడా ఈరోజు పిల్ల మరి చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు, చాలా సుపర్ణం. అదేవిధంగా మునుముందు కూడా మరి మన వెంగళ పట్టణంలో జరుగుతున్న లాంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, మరి మైనస్ విషయంలో కూడా కావచ్చు, నిక్కచ్చిగా రాసి మరి ప్రజలందరికీ తెలిసేలాగా ఒక మంచి వెంగళ పట్టణాన్ని వెంగళవాడగా తీర్చిదానికి మేమంటూ సహాయసాగరం కూడా అవసరం ఉంది. ఖచ్చితంగా మేము మేమైతే మేము ఉంటాం, మరి మంచిని చేసినప్పుడు మీరు కూడా స్వీకరించాలి. మరి మామూలుగా చర్చించిన రోజు ఇలాంటి రక్త శిబిరం ప్రారంభం చేసుకోవడం దీనిలో భాగంగా మమ్మల్ని ఇక్కడికి కోవిడ్-19లో మరి మేము చేసిన సేవలను గుర్తించి ఈరోజు మమ్మల్ని ఇది ఆహ్వానించి సన్మానం చేసినందుకు ముఖ్యంగా విశ్వలభ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సేవ అనేది 10 మందికి చేస్తేనే దానిలో ఉన్న తృప్తి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి దానిలో మేము అంటే మా మున్సిపల్ సిబ్బంది ముఖ్యంగా ప్రాణాల సైతం లెక్క చేసి మా రెడ్జోన్ చిన్న ప్రాంతంలో కావచ్చు అంత డబ్బు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు ఆకలితో అనుమతించద్దు, మరి ప్రతి ఒక్కరికి ఆహారం అందజేయాలి, వారు ఉన్న చోటుకి ఆహారం అందజేయాలని అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా వారు